పార్లమెంట్ లీ పార్టీ సమావేశం కొనసాగుతుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమయ్యారు ఆ పార్టీ ఎంపీలు. ఈ నెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. బడ్జెట్ లో కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అడిగి తెలుసుకుందాం. ప్రణయ్, చెప్పండి, ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి తెలంగాణ సభ ఎంపీలంతా సమావేశమయ్యారు, అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పార్లమెంట్ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలందరితో కూడా సీఎం కేసీఆర్ సమితి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధించినటువంటి పలు అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో సీఎం కేసీఆర్ చర్చ పెట్టారు. దీంట్లో ప్రగతి భవన్ లో జరుగుతున్నటువంటి సమావేశంలో క్లియర్ గా కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ కావచ్చు, అదే విధంగా కేంద్రం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి కావచ్చు, విభజన హామీలు ఎప్పుడైతే తెలంగాణ బయట చేసిన తర్వాత విభజన హామీలు ఏవైతే ఉన్నాయో విభజన హామీలకు సంబంధించినటువంటి అంశాలపై క్లియర్ గా కూడా పార్లమెంట్ లో చర్చించేందుకు ఎంపీలకు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా కూడా వైద్య రంగానికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్లు కావచ్చు, దాంతో పాటుగా కొన్ని నిర్మాణాలకు సంబంధించిన బడ్జెట్లకు సంబంధించినటువంటి అంశాలను ఎంపీలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్ అని చెప్పిన ద్వారా అయితే ప్రధానంగా దీంట్లో మనం చర్చించాల్సినటువంటి అంశంగా చూసుకున్నప్పటికీ కూడా ఇదే నెలలో అంటే ఫిబ్రవరి నెలలోనే మొదట ఇటు పార్లమెంట్ కి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. ఒకవైపు మరోవైపు ఇటు అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ లో అనుసరించాల్సినటువంటి పలు కీలక అంశాలను కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తో పాటుగా తెలంగాణకు రావాల్సినటువంటి బడ్జెట్ ఏదైతే కేంద్రం నుంచి రావాల్సి ఉందో ఆ బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలను క్లియర్ గా కూడా ఏ విధంగా అనుసరించాలనేది సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ప్రగతి భవన్ లో మధ్యాహ్నం నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి క్లియర్ గా పార్లమెంట్ లో అనుసరించాల్సినటువంటి వైఖరి కావచ్చు, పార్లమెంట్ లో ఏ విధమైనటువంటి అంశాలను చర్చించాలి అన్నటువంటి అంశాలపై కూడా క్లియర్ గా మాట్లాడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకా బయ్యార ఉక్క ఫ్యాక్టరీ కావచ్చు, దాంతో పాటుగా కాచిపేట రైల్వే కోచ్ కావచ్చు, గిరిజన కాలేజ్ కళాశాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇటు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అంశాల్లో బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, దాంతో పాటుగా రోడ్ల నియమానాలకు సంబంధించినటువంటి అంశాలలో కేంద్రం ఇవ్వాల్సినటువంటి బిల్లులు కావచ్చు, దాంతో పాటుగా కేంద్రం అనుసరించాల్సినటువంటి కొన్ని ఏవైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, దాంతో పాటుగా కొన్ని అంశాలను కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఎల్లుండి జరగబోతున్నటువంటి పార్లమెంట్ బడ్జెట్ సంబంధించి క్లియర్ గా కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి పూర్తి బడ్జెట్ ను కూడా ఎంపీల ద్వారా కూడా కేంద్రానికి వినిపించబోతున్నారు. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఖండించే విధంగా కొన్ని దిశానిర్దేశాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. శిరీష, రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.